निधि शिवालया ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. ఈ తిరువారూరు క్షేత్రంలో విశేషమైనది, అపురూపమైనది, అరుదైనది, అనుగ్రహప్రదమైనది, ప్రపంచ ఆధ్యాత్మిక శైవ చరిత్రలోనే ఒక విశేషం జరిగింది. ఆ విశేషాన్ని ఈ ఆలయంలో చాగేశుడు ఒక భక్తుడికి అనుగ్రహించారు. ప్రతి జీవి పుట్టింది మొదలు అంతమయ్యే వరకు ఒక దారి ఉంటుంది. ఆ దారి పరమాత్మే నిర్ణయిస్తాడు. కానీ మనందరికీ ఒక అపోహ, నేను ఎంచుకున్నాను, ఆ మార్గాన్ని అనుసరించాను అని అనుకుంటాం. కానీ కాదు, ఆ మార్గం మన కర్మ పరిపక్వతను బట్టి పరమాత్మ నిర్ణయిస్తే ఆ మార్గాన్ని మనం ఇష్టపడుతున్నాం, కానీ మన వల్ల కాదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఏ భక్తుడు ఎలా పరమాత్మని చేరుకున్నారనే చరిత్రలు మనకి ఆదర్శంగా నిలవటానికి భగవంతుడు పరమ కారుణ్యమూర్తి దయతో భూమి మీద ఆయన భక్తుల చరిత్రలని తిరిగి భావితరాలకి అందించారు. అలాంటి ప్రధానమైన, ప్రముఖమైన, పవిత్రమైన భక్తుల చరిత్రలు ఈ ఆలయంలో చాగేశుడు సుందరమూర్తి నాయనారికి అనుగ్రహించారు. ఆ చరిత్రలు వింటేనే చాలు, ముక్తినిస్తానని ఈశ్వరుడు శపథం చేశారు. ఇక్కడ అలాంటి విశేషమైన చరిత్రలని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. దర్శించుకుంటమే కాకుండా ఇది విన్నవారు, చూసినవారు, చెప్పినవారు అందరికీ ముక్తి వస్తుందని పరమాత్మ మనకి రూఢీ చేశారు. అటువంటి మహత్తరకరమైన, మహనీయమైన చరిత్రలు ఈ ఆలయంలో మొదటగా మనం దర్శించుకుందాం. కైలాసంలో ఒకసారి పార్వతీదేవి, దేవతలు, ఋషులు అంతా పరమేశ్వరుని వద్దకు వెళ్ళి, స్వామి, ఈ శ్మశాన వనాలు, కపాలమాలలు, జరజర పాకే పాముల్ని ధరించి మీరు భీతిని కొల్పే విధంగా ఎల్లప్పుడూ దర్శనమిస్తున్నారు. మాకొకసారి మీ దివ్య మంగళ సుందర మనోహర రూపాన్ని దర్శించాలని ప్రార్థించారు. వారి కోరిక మేరకు దయాసాగరుడైన పరమేశ్వరుడు తన రూపాన్ని అద్దంలో చూసుకోగా అసమాన సౌందర్యంతో, కోటి సూర్యుల తేజోవంతమైన కాంతితో సుందర రూపం ప్రతిబింబించింది. వారంతా ఆ రూపాన్ని తన్మయంతో వీక్షిస్తుండగా పరమేశ్వరుడు తన బింబాన్ని అద్దంలో చూసి, సుందరా నీవురా అని పిలవగానే అది రూపం దాల్చి ఈశ్వరుని ఎదుట నిలబడి, ఈశ్వరా నీ దాసుడను అనుగ్రహించు అని పలికింది. వెంటనే ఈశ్వరుడు సుందరునికి విభూది పాత్రనిచ్చి అనుగ్రహించారు. అప్పటి నుండి సుందరుడు కైలాసమునకు ఎవరు వచ్చినా వారి నుదుటన త్రిపుండ్రములు దిద్దేవారు. ఒకసారి దేవతలు, రాక్షసులు అమృతం కొరకు క్షీరసాగర మదనం చేయగా వెలువడిన హాలాహలమును చూసి వారంతా భయకంపితులైనారు. ఈశ్వరుడు దయతో సుందరునికి హాలాహలమును తీసుకుని రమ్మని ఆదేశించారు. సుందరుడు దానిని నేరేడు పండంత చేసి తీసుకువచ్చి ఈశ్వరుడికి ఇచ్చారు. అప్పటి నుండి సుందరుడు హాలాహల సుందరునిగా పేరుగాంచారు. పరమేశ్వరుడు తన భక్తుల అనిర్వచనీయమైన వైభవాన్ని లోకాలకి తెలియజేయదలిచి, దానికి సమర్థుడు తన ప్రతిరూపమైన సుందరుడే అని తలిచి భూలోకానికి పంపించారు. ఇంతటి విశేషమైన సుందరుడు 800 సంవత్సరంలో పూర్వం నరసింహమునయర్ అని రాజు పాలించు తిరుమునైపాడి దేశమునందు తిరునావలూరు గ్రామమున షడయర్ ఇసైజ్ఞానియర్ అను పుణ్యదంపతులకు జన్మించారు. లోక కళ్యాణానికై అవతరించిన ఆ బాలునికి తల్లి తండ్రులు నంబి ఆరూరర్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుచున్నారు. నంబి ఆరూరర్కి కొంత వయసు వచ్చాక తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు. యుక్త వయసు రాగానే తండ్రి పుత్తూరులోని శైవ బ్రాహ్మణుడైన షడంగ్విక్త్ కుమార్తెను తన కుమారుడికి ఇమ్మని కబురు పంపారు. వెంటనే వారి అనుమతిని తెలుసుకుని శుభముహూర్తమును నిర్ణయించి వర్తమానాన్ని పంపారు. ఆ శుభముహూర్తానికి మగపెళ్లివారు కళ్యాణానికి పుత్తూరుకి తరలి వెళ్ళారు. ముహూర్త సమయం దగ్గర పడుతుండగా సాక్షాత్తు కైలాసనాథుడు
వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆ కళ్యాణ మండపానికి వచ్చారు. అక్కడ ఉన్న పెద్దల్ని ఉద్దేశించి తాను చెప్పవలసిన విషయాన్ని ఆలకించండి అని చెప్పి నంబియారురతో, మొదట నీకు నాకు మధ్య ఉన్న పూర్వపు వివాదాన్ని తీర్చి నీ కళ్యాణాన్ని కొనసాగించుకో అని చెప్పారు. వెంటనే నంబియారురర్ తప్పకుండా ఆ వివాదం ఏంటో తెలపండి అని బదులిచ్చారు. దానిక వృద్ధుడు, ఓ బ్రాహ్మణులారా, ఈ నావలూరు బ్రాహ్మణుడు పారిపోయిన నా దాసుడు అని ఆ కళ్యాణ మండపంలో ఉన్న పెద్దలందరినీ ఉద్దేశించి చెప్పారు. ఆ మాటలు విన్న నంబియారురర్ అందరితో కూడి పెద్దగా నవ్వాడు. నవ్వుతావెందుకు, సాక్షిగా నీ తాత దాసపత్రాన్ని నాకు రాసి ఇచ్చాడు అని గట్టిగా పలికారు. దానికి బదులుగా నంబియారురర్, ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణునికి దాసుడెట్లవుతాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, వయసు వల్ల బుద్ధి మందగించిందా అని అనగానే వృద్ధుడు, వాదన వల్ల ప్రయోజనం లేదు, అహంకారాన్ని వదిలి ఈ వ్యవహారాన్ని తేల్చు, నా వద్దనున్న దాసపత్రాన్ని చూపిస్తాను అని చెప్పి ఒక తాళపత్రం చూపించగా వెంటనే నంబియారురర్ వేగంగా ఆ పత్రాన్ని లాక్కుని చింపిపారేశాడు. పరమశివుడు, ఇది ధర్మమా అని బిగ్గరగా అరిచాడు. వృద్ధ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అంత బిగ్గరగా గద్దించగానే అక్కడున్న పెద్దవారంతా ఉలిక్కిపడి గంభీరంగా, స్వామి నువ్వు ఎక్కడి వాడవు అని అడగ్గా, సమీపంలో ఉన్న తిరువన్నైనల్లూరు నా నివాసం అని ఆ వృద్ధ రూపంలో ఉన్న పరమాత్మ చెప్పారు. అక్కడ ఉన్న పెద్దలందరూ ఈ విచిత్రమైన తగువుని ఆ ఊరికే తీసుకువెళ్ళి పరిష్కరించుకోమని సూచించారు. అప్పుడు వారంతా అక్కడ సమీపంలో ఉన్న తిరువన్నైనల్లూరుకు వెళ్ళి ఆ గ్రామ పెద్దల ముందు ఈ వివాదాన్ని విన్నవించారు. వృద్ధ బ్రాహ్మణుడు తన వద్దనున్న మరొక దాసపత్రాన్ని తీసుకుని వారికి చూపిస్తూ, వీడు దూత్తుడు, ఇంతకుముందు నేను చూపించిన నకిలీ పత్రాన్ని చింపి అగ్నిహోత్రంలో పారేశాడు, ఇప్పుడు నా దగ్గర ఉన్నది అసలైన పత్రం అంటూ ఆ గ్రామ పెద్దలకు రుజువుగా వేరొక పత్రాన్ని తీసి చూపించారు. ఆ దాసపత్రాన్ని ఆ గ్రామ పెద్దలు ఇలా చదివారు, నావలూరులో ఉండు బ్రాహ్మణుడైన ఆరూరన్ అను నేను వెన్నై నల్లూరులోని వృద్ధయోగి పిచ్చివానికి ఇష్టముతో పూర్తి మనస్సాధీనముతో హృదయపూర్వకంగా వ్రాసి ఇచ్చినది. నేనును నా సంతతి వారును పరంపరగా ఇతనికి దాసులమై సేవింతుము, ఇది నా స్వదస్తూరితో వ్రాసి ఇచ్చినది. అది విన్న గ్రామ పెద్దలు నంబియారూరు తాతగారు రాసిన వేరొక వ్రాతపత్రమును పాత దస్తావేజుల నుండి తెప్పించి దస్తూరిని సరిచూసి అది సరిపోయిందని తేలిన తర్వాత ఇక చేయవలసిందేమీ లేదు, సాక్ష్యము నిరూపితమైందని పెద్దలు తెలుసుకొని ఇప్పటి నుండి ఈ వృద్ధుని సేవ చేయట నీ విధి అని నిర్ణయించి నంబియారురర్కు తెలిపారు. వెంటనే నంబియారురర్, దీనిని నేను ఎట్లా కాదనగలను అని పలికి ఆ వృద్ధయోగితో, నీ ఊరు ఇదే కదా, నీ ఇల్లు చూపించు అని అడిగాడు. వృద్ధ బ్రాహ్మణుడు, నా నివాసం చూపిస్తాను రా అని చెప్పి వేగంగా నడుస్తూ ఆ ఊర్లో ఉన్న శివాలయంలోకి ప్రవేశించి హఠాత్తుగా అంతర్ధానమయ్యారు. నంబియారురర్ ఆశ్చర్యంతో చూస్తుండగా పార్వతీ పరమేశ్వరుడు ఋషభ వాహనంపై దర్శనమిచ్చి, కైలాసంలో నీవు నాకు ప్రియమైన సేవకుడువు, నా ఆజ్ఞ మేరకు నీవు మానవుడిగా జన్మించితివి, నీవు కోరినట్లుగానే ప్రాపంచక దుఃఖములు కలిగినప్పుడు నేను నిన్ను కాపాడితిని అని పరమశివుడు నంబియారురర్కు తెలియపరిచారు. ఆనంద పార్వశ్యంతో వారికి నంబియారురర్ రెండు చేతుల్ని శిరముపై ఉంచి నమస్కరించి, ఓ పరమేశ్వర, నన్ను దాసునిగా తిరిగి స్వీకరించుటలో మీరెంత దయ చూపించితిరి అని పలికారు. వెంటనే ఈశ్వరుడు, నీవు ఈరోజు నుండి నా వీరభక్తుడు అని పేరు ప్రఖ్యాతులు పొందుతావు, ఈ భూలోకమున నా కీర్తిని సాటిలేని గీతములతో నువ్వు కీర్తిస్తావు అని అనుగ్రహించారు. నంబియారు, ఓ అపార దయాసాగర, మీ గుణములను ఏ పదములతో కీర్తించగలను అని భక్తితో అడిగారు. ఈశ్వరుడు భక్తుని వంక దయతో వీక్షించి, మొదట నన్ను పిచ్చివాడా అని సంబోధించలేదా, ఆ పదముతోనే నీ కీర్తనని ప్రారంభించు అని చెప్పారు. వెంటనే నంబియారురు రసువుగా, ఓ పిచ్చివాడా, జటాజూటమున చంద్రవంకను ధరించినవాడా అని పదికముతో దశగీత మాలికల కవితాధారతో పరమేశ్వరుణ్ణి కన్నీటిధారలతో కీర్తించారు. ఈశ్వరుడు ఆ సంకీర్తనకు మెచ్చి, ఇలాగే మిగతా ఆలయాలలో కూడా నన్ను కీర్తించవా అని అడిగారు.
అక్కడి నుంచి తన క్షేత్రాటనను ప్రారంభించారు. చాగేశ్వరుడి అనుగ్రహం, ఆయన అందించిన మహత్తరకరమైన భక్తుల చరిత్రని తరువాత భాగంలో వివరించుకుందాం, దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర చాగేశ. శివాలయా.